తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి నిన్ననే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి. అయితే హైదరాబాద్లోని హోటల్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీ డిజైన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డితో పాటు సత్యవతి రాథోడ్, టెస్కో ఎండి శైలజ రమయ్యార్, మహిళా సంఘాలు అయితే పాల్గొన్న పరిస్థితి. అయితే హైదరాబాద్లోని హోటల్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీ డిజైన్లను మంత్రి కేటీఆర్ చూసి కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ మంత్రులు పాల్గొన్నారు. అయితే అసలు బతుకమ్మ చీరలకు సంబంధించి ఎలా ఉండాలి అని అంశానికి సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈసారి చేనేతకు చేతిలో భాగంగానే సిరిసిల్ల మగ్గాలపై తయారు చేసిన ఈ బతుకమ్మ చీరలను విభిన్నమైన డిజైన్లో రూపొందించారు. బంగారం వెండి అంచులు పెట్టారు. 317.81 కోట్ల రూపాయల వ్యయంతో 1 కోటికి పైగా చీరలను తయారు చేశారు. అయితే దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి అయితే ఉపాధి అయితే లభించింది. దాదాపు ఇప్పటికీ అన్ని జిల్లాలు బతుకమ్మ చీరలు చేరున్నాయి. కొన్ని జిల్లాల్లో కూడా పంపిణీ మొత్తానికి మొదలైన పరిస్థితి. 2వ వారంలోగా అందరికీ చీరలు అందేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. తెలంగాణ ఆడపడుచుల పండుగ అయిన బతుకమ్మ కోసం మహిళలకు సారే పంపిణీ చేయాలని 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి ఏడాది 1 కోటి చీరలను అందిస్తుంది. మొదటి సంవత్సరం సమయం సరిపోకుండా 40% చీరలనే సిరిసిలలో తయారు చేయగా మిగతావి వివిధ ప్రాంతాలను గురించి కూడా తెప్పించి మరీ బతుకమ్మకు అంటే పండుగ ముందే మహిళలకు అందించేట్లు చేశారు. ఈ మరుసటి రోజు ఏడాది 2018లో 100 డిజైన్లు బంగారు రంగు జారీ అంచు ప్లెయిన్లు చీరలను సిరిసిలలోనే తయారు చేయించారు. ఈసారి బంగారం వెండి జారీతో 225 రకాల చీరలు అయితే ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల వల్ల 1500 మంది చేనేత అన్నలు కూడా ప్రత్యక్షంగా ఉపాధి అయితే లభిస్తున్నది. పరోక్షంగా 20,000 మందికి బతుకునైతే నిచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ 2వ వారంలోపు కూడా బతుకమ్మ చీరలను పూర్తిగా అందరికీ కూడా తెలంగాణలోని ఉన్న ఆడబిడ్డలకు మహిళలకు పూర్తిగా పంచాలని కూడా మంత్రి ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొంది. సోదరిమణులకి పట్టణాల్లో ఉండే మెప్మ సోదరిమణులకి వారికి బాధ్యత అప్పచెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం. వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం. తప్పకుండా చేస్తాం. మళ్ళొక్కసారి నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది. ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు, ఒక్క పని కూడా ఆగలేదు. రైతు బంధు రూపంలో 7279.58 కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయి. రైతు బీమా కోసం 1141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల రూపంలో ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగలేదు, ఏది ఆగలేదు. ఈరోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్కి ఆగదు, రంజాన్కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా కోత పెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోత పెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోత పెట్టుకున్నాం తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి వారికి, మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను. ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వీటికి మనం బతుకమ్మ చీరలు అనకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి. వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు, డెఫినెట్గా అంత బాగున్నాయి చీరలు. రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మనం మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనం ఇట్లాంటి మంచి చీరలు, నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలకి పెడితే డెఫినెట్గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేయండి, చేసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ